హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ అండి ఈరోజు నేను మంచి స్వీట్ ఐటెం అప్పటికప్పుడు చేసుకునేది చూపిస్తానండి అందుకోసం పాన్ మీద పాన్లో టూ టేబుల్ స్పూన్లు బటర్ వేస్తున్నాను చూశారు కదా బటర్ కరిగిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు పోసుకుంటున్నాను ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత మనకి ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి మనం హాఫ్ కప్పు పాలు తీసుకుంటే మిల్క్ పౌడరు డబల్ తీసుకోవాలండి పాలు ఎంత అయితే తీసుకున్నామో మిల్క్ పౌడరు డబల్ తీసుకోవాలి మిల్క్ పౌడరు ఇట్లా మనం ఉండలు కట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలండి అస్సలు ఆపకూడదండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇది కొంచెం దగ్గర పడే వరకు పాన్ నుంచి విడిపడే వరకు మనం కలుపుతూ ఉండాలి చూశారు కదా నేను ఎలా పెడుతున్నానో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ నుంచి విడిపడిపోయిందండి దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకున్నాము అది చల్లారేలోపు మనం పాకం పట్టుకుందాము ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా రెండు కప్పులు పంచదార తీసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మనం తీగ పాకం పట్టుకోవాలండి గులాబ్ జాముకి పాకం తీగపాకం అయితే సరిపోయిద్దండి పంచదార కరిగిన తర్వాత కొంచెం సేపు ఉంచుకుంటే సరిపోతుంది ఇది రెడీ అయిపోయింది దీంట్లో ఒక స్పూను హాఫ్ స్పూను లెమన్ జ్యూస్ కూడా వేశానండి గడ్డ కట్టకుండా ఉండటానికి అలాగే ఫుడ్ కలర్ కూడా వేశాను ఫుడ్ కలర్ ఆప్షన్ మాత్రమేనండి ఇది ఈలోపు చల్లారిపోయిందండి చూశారు కదా ఇది చల్లారిపోయింది కదా ఒక పావు కప్పు మైదా కూడా వేసి దీన్ని బాగా కలుపుకోవాలండి మైదా వేసిన తర్వాత మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం మిల్క్ పోసుకోవచ్చండి ఒక స్పూను లూజ్ అయితే మిల్క్ పౌడర్ కలుపుకోవచ్చు చూశారు కదా దీన్ని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న గులాబ్ జామున్స్ బాల్స్ ఉంటాయి కదా మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని అంటుకోకుండా బాల్స్ చేసుకోవాలండి మీ ఇష్టం వచ్చిన సైజులో కొంచెం పెద్దవి కానీ మీడియం సైజు కానీ చేసుకోవచ్చండి చూశారు కదా వీటన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరి ఎక్కువ ఆయిల్ కాగనివ్వకూడదండి కాగితే గులాబ్ జామున్లు వేయగానే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని టర్న్ చేసుకుంటూ ఉండాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కొంచెం తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి మీకు నెయ్యిలోనైనా ఫ్రై చేసుకోవచ్చండి చూశారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుందండి వీటిని మనం పంచదార పాకంలో వేసుకోవాలి చూశారు కదా చాలా బాగుంటాయండి మిల్క్ పౌడర్తో చేసుకుంటే మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి మన ఇంట్లో గులాబ్ జామున్ పిండి లేకపోయినా కానీ చూశారు కదా వీటిని ఒక గంట పాటు వదిలేయాలండి పాకం అంతా బాలిసి పట్టాలి కదా చూశారు కదా చాలా బాగుంటాయండి సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన కామెంట్ పెట్టండి